విషయం సార్. రవి కుమార్ గారు, మనకి డాక్టర్ వెంకటరమణ గారు ఉన్నారు, రవిచంద్ర రెడ్డి గారు అసలు సమాధానమే చెప్పలేదు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై. డాక్టర్ వెంకటరమణ గారు స్వాగతం అండి. మీ అసెస్మెంట్ ఏమిటి వెంకటరమణ గారు? ఒక్క నిమిషం సార్ రవి కుమార్ గారు ప్లీజ్, బికాస్ ఇట్ హాస్ టు బి హోలిస్టిక్ అప్రోచ్ కాబట్టి. వెంకటరమణ గారు మీరు ఎన్నిసార్లు కేంద్రాన్ని నిలదీయగలిగారు అండ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అంటే చర్యల్లో జరుగుతున్న లోటుపాట్లు కావచ్చు లేక మెరుగైన అంశాలు కావచ్చు, ఏ అంశాలపై మీరు దృష్టి పెట్టి అసలు అర్థం చేసుకోగలిగారు, అధ్యయనం చేయగలిగారు? డాక్టర్ వెంకటరమణ గారు మేడం మ్యూట్ లో ఉన్నారు, నేను మాట్లాడుతాను మేడం. స్వప్న గారు నమస్తే అండి. రవిచంద్ర గారికి, రవికుమార్ గారికి, అలానే వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ టాపిక్ ఒకటైతే డైవర్షన్ తీసుకుంటూ వెళ్తుందండి. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ సెకండ్ వేవ్ వల్ల, దానికి ఉన్న ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఎంత మాత్రం దాన్ని ఎదుర్కోగలుగుతుంది, ఎంతమంది ప్రాణాలు నిలబెట్టగలుగుతుంది, వీటి మీద డిస్కషన్ అనేది ఒక అర్థవంతంగా ఉంటుంది. ఇంకొకటి, టీడీపీ ఏదో కొత్త స్ట్రెయిన్ అన్నారు అనేసి దాని మీద, మీరు ఏమన్నా అనుకోండి, రవికుమార్ గారు ఒక వైద్యుడిగా నేను మాట్లాడుతున్నాను. కొత్త స్ట్రెయిన్ అవి కాదండి, ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకి కూడా ఎందుకు కోవిడ్ వస్తుంది? అది కూడా కాదు సార్, కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా గారు గారు వెంకటరమణ గారు, కొత్త స్ట్రెయిన్ మీ దృష్టిలో ఉందా లేదా? జయచంద్ర గారు ఏం చెప్తున్నారు స్ట్రైట్, రవిచంద్ర గారు కొత్త స్ట్రెయిన్ లేదు అంటే ఆయన ఏం చెప్పారు? మీరు చెప్పండి సార్. వేరే స్ట్రెయిన్స్ ఉన్నాయండి, వేరే స్ట్రెయిన్స్ ఉన్నాయి, మ్యూటేషన్స్ జరుగుతున్నాయి కాబట్టే. ఇది ఒకప్పుడు అంటే ముందు రెస్పిరేటరీ మాత్రమే వచ్చేది, ఇప్పుడు అన్ని ఆర్గాన్స్ కూడా వస్తుంది, ఏటిపికల్ ప్రెజెంటేషన్ తో వస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ కొంచెం చాలా కష్టం అవుతుంది. అలానే ఫ్యూచర్ ఇంకా ఘోరంగా తయారయ్యడానికి ఛాన్సెస్ ఉంది, దాన్ని మనం యాంటిసిపేట్ చేయలేము కాబట్టి లాక్డౌన్ అనేది ఈ సమయంలో చాలా కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, వైద్యులకి ట్రీట్మెంట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వసతులు లేవు, ఆక్సిజన్ సంబంధించిన బెడ్స్ అయితే కనుక ఎంత కావాలి అనే సమృద్ధిగా లేవు. తర్వాత పేషెంట్ ఓవర్లోడ్ ఎక్కువైపోయింది, ఐసీయూ బెడ్స్ లేవు, ఎమర్జెన్సీ డ్రగ్స్ రెమ్డెసివిర్ లాంటివి యాక్చువల్ గా మ్యాజిక్ డ్రగ్స్ కాకపోయినా కానీ వాటికి అంటే మరి ఎవరు దాన్ని హైప్ చేశారో తెలియదు కానీ దానికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయి కొన్ని వేలల్లో ఏమంటారు బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. వీటినన్నింటినీ కంట్రోల్ చేయాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వమే. తర్వాత వ్యాక్సినేషన్ కూడా వీలైన తొందరగా పెంచాల్సిన అవసరం చాలా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ తో మ్యాన్ పవర్ పెంచాలి. ఈ సెకండ్ వేవ్ లో యూత్ అనే వాళ్ళు చాలా మంది డెత్ కి కారణమైంది. సో ఇంకా రాబోయే రోజుల్లో చిన్నపిల్లలు కూడా రావచ్చు అనేది ఉంది. సో కాబట్టి ఇంకొకటి, డ్యూటీ ఎవరెవరైతే చేస్తున్నారో మెడికల్ ఆఫీసర్స్ గా వాళ్ళకి సరైన డే ఆఫ్ కూడా ఇవ్వట్లేదు. సో చాలా మంది వైద్యులు కూడా మేము పోగొట్టుకుంటున్నాం. సో ఈ వీటి మీద అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎవరైతే అధికార ప్రభుత్వం ఉందో వీళ్ళు దీని మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. టీడీపీ ఏదైంది, వైసీపీ ఏమైంది, వాళ్ళ మీద పక్కన పెట్టి మన ప్రజలకు ఏదైతే చేయగలమో దాని మీద మాత్రం చెప్పండి. ఇప్పుడు వెంకటరమణ గారు, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఇవన్నీ స్టాండర్డ్ అసెస్మెంట్ ప్రోటోకాల్స్, అంటే ఒక విపత్తు, ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ ఇవ్వాలి, ఆక్సిజన్ పెట్టాలి, బెడ్స్ ఉండాలి అని చెప్పి. బట్ కీలకంగా చూస్తే మెయిన్ థింగ్ ఈరోజు వ్యాక్సిన్ల కొరత ఏర్పడడం ఈ పానిక్ సిచ్యువేషన్కి కొంత ఊతం ఇస్తుంది. మీరు ఎంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగారండి ప్రజల తరఫున? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ఇప్పుడు ఎవరైతే అధికార ప్రభుత్వం ఉందో వాళ్ళు ప్రశ్నించి వాళ్ళు చొక్కా పెట్టుకుని గట్టిగా అడగాలి. ఒక్క నిమిషం అండి, ప్రశ్నించడానికి ఎవరైతే అధికారం ఉన్నారో మీరు ఫస్ట్, మీరు బాధ్యత ఉన్న వాళ్ళు మీరు ఫస్ట్ తీసుకొని నిలదీశారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఎందుకండి? మీరు సెకండ్ వేవ్ వచ్చింది 100% ఫెయిల్యూర్ అయ్యారు. మేము చూపిస్తాం, మేము చూపిస్తాం. ప్రజలు తన్ని తరిమేశారు మిమ్మల్ని, మీ నాయకుడు మిమ్మల్ని నమ్మారు, మిమ్మల్ని నమ్ముతారు. ఎందుకు ప్రజల్ని రక్షించుకునేది మేమే, ప్రజల్ని కాపాడేది మేమే. చేతగాని మాట్లాడుతుంది డాక్టర్ డాక్టర్ గా మాట్లాడుతున్నాను చెప్పి రాజకీయాలు మాట్లాడేటప్పుడు అవునండి, మేము చూసాం పిట్లలు రాలిపోయినట్టు రాలిపోతున్నారంటే కారణం ఎవరో మాట్లాడండి. కారణం మీరు
కారణం మీరు బీజేపీ తాంటకాగుతూ చేతగాని దద్దమల్ల గమ్మం కూర్చుంటే కారణం మీరు కూడా, మీరు కూడా అధికారంలో ఉండి, మీరు కూడా అంటున్నా నేను, అధికారంలో ఉండి మీరు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నామో ప్రజలకు తెలుసు, నేరుగా ప్రజలకు సమాధానం చెప్పి తోచేసేది కాదండి. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉంది, మీరు ఎంత సప్లై, నరేంద్ర మోడీ గారిని అడగండి ఆక్సిజన్ పాలసీ ఎవరు రూపొందించారు, ఏ స్టేట్ కి ఎన్ని ఇస్తున్నారు అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు, వ్యాక్సిన్ ఏ రాష్ట్రానికి ఎన్ని ఇస్తున్నారు. ఒక నిమిషం ఆగండి, పాయింట్ బై పాయింట్ వస్తా, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, మీరే సమాధానం చెప్తారు, మీరే సమాధానం చెప్తారు, ఆగండి ఒక నిమిషం ఆగండి, ఆగండి సార్, మీరు ఒక నిమిషం ఆగండి, నా మాటలు విన్న తర్వాత మీరే సమాధానం చెప్పండి. చేత అయితే నేను అనేది కేంద్రం చేతిలో అన్ని అధికారాలు పెట్టుకుని, ఆగండి సార్, మీరు ఊరికే మాట్లాడకండి, ఆగండి, నేను అడుగుతాను, తర్వాత మీరే చెప్పండి, చెప్పండి మేడం ఒకటే చెప్తున్నా ఆక్సిజన్ పాలసీ, ఆగండి సార్, ఆగండి సార్, విజ్ఞత ఉండండి, మమ్మల్ని అడిగారు, మేము చెప్పనియండి, మీరే కదా మధ్యలో దూరం సైలెంట్ గా ఉన్నది, మీరు మా ప్రభుత్వం మీద అంటే మేము ఊరుకుంటాం. ఒక కీలకమైన ఆగండి, జనాల మీద మీకు ఏడ్చిందిలే ప్రేమ, ఐటమ్ రాజ్యాల లాగా తయారయ్యారు రాజకీయాల్లో. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఐటమ్ మేము అధికారంలో ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐటమ్ స్క్వేర్ కాదు, డాన్స్ లాడే మీ వకీల్ సార్ని అడుక్కోండి వెళ్ళి. నేను ఒకటే చెప్తున్నా పక్క దారి పట్టకూడదని, జనసేన అనే పార్టీ ఒక ఐటమ్ లే, కానీ మేము ఒకటి చెప్తున్నాం, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న విధానపరమైన నిర్ణయాలన్నింటినీ కూడా మేడం ఒక మాట్లాడండి, మర్యాదగానే మాట్లాడతాం, మర్యాదగా ఉన్నంత సేపు. ఐటమ్ పార్టీ ఏందండి, ఐటమ్ ఐటమే మీరు, మీరు ఐటమే కాదా మీరు ఒక ఐటమ్, మేము చెప్తున్నాం ఐటమ్ అని వేసుకొని జీవితంలో రోజుకు ఒక నటన, రోజుకు సినిమా, మేము రోజు ఒకే విధానం, ప్రజలు ఫుల్ టైం రాజకీయం మేడం. ఆయన్ని ఆయన కంటిన్యూస్ గా క్రాస్ టాక్ మాట్లాడితే నేను కూడా ఇలాగే మాట్లాడు, నేను చెప్పిన నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు సమాధానం చెప్పమనండి రవిచంద్ర రెడ్డి గారు. నేను క్వశ్చన్స్ అడగాలి మేడం, ఐ హావ్ టు క్వశ్చన్ మీరు మీరు గాడిద మీరు సిగ్గు లేకుండా సినిమా సినిమాలు చేసుకున్నారు, ఇంటింటికి 1,000 2,000 పంచిన మీరు ఇప్పుడు రెమిడీస్ మీరు ఎందుకు పంచలేకున్నారండి, మీ కేంద్ర ప్రభుత్వాన్ని మీ అనయాయ పార్టీ అడగండి, అదే చెప్పబోతున్నా, చెప్పనిస్తే చెప్తా అర్థమయ్యేటట్టు చెప్పండి చెప్పండి చెప్పండి. రెడిసిమీర్ మీద నియంత్రణ, ఆక్సిజన్ పాలసీ మీద నియంత్రణ, వ్యాక్సిన్ మీద నియంత్రణ కేంద్ర ప్రభుత్వ అధీనంలో పెట్టుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏ విధంగా ప్రోరేటాలో ఇస్తున్నారో వాటిని తీసుకొచ్చి మేము ఉపయోగపెడుతున్నాం, కానీ మాకు డైరెక్ట్ గా కంపెనీల నుంచి హెట్రో డ్రగ్స్ నుంచి కానీ అటు భారత్ బయోటెక్ నుంచి కానీ లేకపోతే ఇటు కోవిషీల్డ్ నుంచి కానీ ఎక్కడ సిరం ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా కొనుగోలు చేసే హక్కు మాకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. మా రాష్ట్రాలను కొనుక్కోమన్నది అన్నప్పుడు 24 April నా 4 crore కోవిషీల్డ్, 4 crore కోవాక్సిన్ కావాలని మేము ఆ కంపెనీలను సంప్రదించాం, లెటర్ రాసాం అఫీషియల్ గా, దానికోసం అమౌంట్ కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళు ఏం రాశారు మాకు ఇన్ రిప్లై, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ లో ఆ సంబంధించిన డోసులు మాత్రమే మీకు ఇవ్వగలం అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడింది. కేంద్ర ప్రభుత్వం అందరికి వ్యాక్సిన్ అని చెప్పి తూతూ మంత్రంగా ఒక ప్రకటన చేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డ్రామా ఆడింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి రేటు కేంద్ర ప్రభుత్వానికి రేటు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అసలు ఖర్చే పెట్టకుండా బడ్జెట్ లో 35,000 crore కేటాయించామని అబద్ధం చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలను నేరుగా సంప్రదించుకోమని రాష్ట్ర ప్రభుత్వాలకు వేరే రేటు ఇచ్చి ఆ వేరే రేటుతో వాళ్ళు కేటాయించిన డోసులు మాత్రమే రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం చేత డబ్బు కట్టిస్తున్న దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. మాకు వ్యాక్సిన్లు అందుబాటు కాకపోతే జనాలు దుమ్మెత్తిపోస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ 29 రాష్ట్రాల్లో నిలదీస్తున్నాయి, మేము ఒక్కళ్ళం కాదు, జనాలు చీకొడుతున్నారు,
కేంద్ర ప్రభుత్వాన్ని చీకూర్తలేదు. ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం విధానం పోయినసారి లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3 తెచ్చి దాని తర్వాత అన్లాక్ 1, అన్లాక్ 2, అన్లాక్ 3 తీసుకొచ్చినప్పుడు ఈసారి ఎందుకు గాడిదలు కాస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని దగా చేసి మోసం చేసి కుంభమేళాలని చెప్పి విచ్చలు విడిగా రైల్వేలో విచ్చలు విడిగా ట్రాన్స్పోర్ట్ లో డొమెస్టిక్ ఫ్లైట్ లో నడిపి ఈ రోజున దేశం అంతా విస్తృతంగా కోవిడ్ సూపర్ స్ప్రెడ్ కావడానికి కేంద్ర ప్రభుత్వం కారణం కదా. ఈ రోజు కూడా మీనమేషాలు లెక్క పెట్టు, ఐఎంఏ అడిగినా లేకపోతే ఐసీఎంఆర్ చెప్పినా డాక్టర్ ఫసీ లాంటి జో బిడెన్ గారి హెల్త్ సలహాదారు చెప్పినా లాక్డౌన్ పెట్టడం లే. లాక్డౌన్ పెడితే కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలి కాబట్టి దాన్ని తప్పించుకోవాలి. సామాన్యుడికి ఇన్స్టాల్మెంట్లు కట్టకుండా మారిటోరియం ఇవ్వాలి కాబట్టి దాన్ని తప్పించుకోవాలి. మీరు వాళ్ళతో అంటగాలుతూ ఒక ప్రశ్న వాళ్ళని అడగలేకుండా మేము ప్రభుత్వం వీటి నుంచి వచ్చా, నేను మాట్లాడుతున్నా మీకు దమ్ముంటే మాట్లాడండి, కాళ్ళు ఒత్తపాకండి. ఒక నిమిషం రవిచంద్ర గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకునే లోపు ఒక చిన్న క్వశ్చన్, ఒక ప్రశ్న సంధించి చిన్న విరామం తీసుకోబోతున్నారు. రవిచంద్ర రెడ్డి గారు, ఈ ప్రభుత్వ మంత్రివర్గంలో అందరూ ప్రముఖులు మీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాస్కులు ధరిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి సార్. విల్ బి బ్యాక్, చిన్న బ్రేక్ తర్వాత తిరిగి వస్తాం. స్టే విత్ అస్.